ఈ దీక్ష సభకు అధ్యక్షత వహిస్తున్న మిత్రుడు ప్రీతం గారు అలాగే ఎస్టీసీఎల్ చైర్మన్ జగన్ నాయక్ గారు ఈ జిల్లాకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా ఉన్న మిత్రులు శ్రీధర్ గారు మరి ముఖ్యంగా 48 గంటలుగా మీ మధ్యలో కూర్చోవాలా కూర్చొని ఈ రాష్ట్రంలో దళితులకు అలాగే ఆదివాసులకు ట్రైబల్లకు ఇతర మైనారిటీలకు బీసీలకు రైతులకు చేస్తున్న అన్యాయంకు మాట్లాడేటందుకు మరి 48 గంటలుగా రేపు సాయంత్రం వరకు మీతో ఉండేటందుకు వచ్చిన పిసిసి రతసారథి మన మీ ఎంపీ ఈ ప్రాంతానికి ఎంపీ రేవంత్ రెడ్డి గారు ప్రచార కమిటీ చైర్మన్ మధు ఎస్కి గారు మా ఏసిసి ప్రోగ్రామ్ ఇన్ఛార్జ్ చైర్మన్ మహేశ్వర్ రెడ్డి గారు అలాగే ఇంకా చాలా మంది మిత్రులు ఉన్నారు అందరికీ ఈ సభలో ఊపర్ బట్టేవే కింద కూర్చున్న మా మిత్రులకు అక్కలకు చెల్లెలకు అందరికీ నమస్కార్ సబ్కు మేరా సలాం నేను ఎక్కువ సమయం తీసుకోకుండా 4 o'clock మన అధ్యక్షులు వారు మాట్లాడేది ఇప్పుడే ఇక్కడ ఈ పక్క గ్రామం సర్పంచ్ గారు ఇక్కడనే ఉన్నారు శిల్పమ్మ శిల్ప ఈమె నాకు చెప్తున్నది షబీర్ సార్ బయట పోతే ఎక్కడ కొడతారని భయంతో బయటికి పోతలేను ఎందుకంటే మేము ఇచ్చిన సర్పంచ్ గారి హామీలో ఒక్కటి కూడా చేయలే 2 bedroom ఇల్లు సీఎం గారు చెప్పినారు కాబట్టి నేను చెప్పిన ఏడనమో అంటున్నారు ఒక్కటి ఇవ్వలేకపోయినా కొత్త రేషన్ కార్డు ఇవ్వలేకపోయినా కొత్త పెన్షన్ ఇవ్వలేకపోయినా మరి ఈ ప్రాంతంలో ఏ ఒక్క మంచి కార్యక్రమం నేను చేయలేకపోయినా మరి ఈ గ్రామానికి సీఎం దత్తా తీసుకున్నాడు దత్తా తీసుకున్న గ్రామానికి ఒక మహిళా సర్పంచ్కి ఈ పరిస్థితి ఉన్నది నేను ఇంటికి నుంచి బయటికి వెళ్ళలేని పరిస్థితుల్లో ఉన్నా అని అంటుంది శిల్ప ఈరోజు మరి దత్తా తీసుకున్న గ్రామానికి ఈ పరిస్థితి ఉంటే రాష్ట్ర తెలంగాణలో ఏమవుతున్నది ఒకసారి ఆలోచన చేయండి కేసీఆర్ గారు మేము మీకు ఈ దీక్ష నుంచి మీకు సవాలు చేస్తున్నాము మీరు దీక్ష మీరు ఏ విలేజ్కు దత్తా తీసుకున్నారో ఒక్క మీరు ఉద్యోగం అని ఇచ్చినారా ఎవరికైనా ఉద్యోగం వచ్చిందా రాలే 2 bedroom రాలే 3 ఎకరాలు రాలే మన ప్రాంతానికి ఒక కాలేజ్ రాలే ఉన్న స్కూళ్ళు బంద్ అయినాయి అయినా కాలేదా మరి ఇప్పుడు అభివృద్ధి అంటావు ఏం అభివృద్ధి అయింది కేసీఆర్ మనం రాష్ట్రం అప్పచెప్పేటప్పుడు 10,000 కోట్ల రూపాయలు నగద్ స్టాక్ ఇచ్చినాం ఇయ్యాల 4 లక్షల పైన అప్పులు చేసిండు 7 సంవత్సరాల్లో మరి ఎక్కడ పోయినాయి అవి 4 లక్షల కోట్లు మనం రూపాయి అప్పు చేయకుండా 45 లక్షల ఇల్లు కట్టించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వం ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు 48 లక్షల ఇల్లు కట్టించినాం 40 మన అగ్గిపెట్టేనే అనుకో కేసీఆర్ భాషలో కానీ కట్టించినాం కదరా బాబు నువ్వేం కట్టించినావు ఒక్క ఇల్లు కట్టియలేదు ఇవాళ భూము లేని వాళ్లకు ఈ తెలంగాణలో 38 లక్షల ఎకరాల భూములు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీకి ఉన్నది 38 లక్షల ఎకరాలు నువ్వేమిచ్చినావా ఇప్పుడు దళితులకు 10,000 అంటున్నావు 10 లక్షలు ఇప్పుడు మా చెల్లె ఏమంటున్నది ఇక్కడ 1 కోటి రూపాయలు ఎకరం ఉన్నది నువ్వు 3 ఎకరాలు ఇస్తా అన్నావు 3 అంటే బిడ్డ 3 కోట్లు కావాలా మళ్ళీ 3 కోట్లు కావాలంటే నీ ఇప్పుడు 10 లక్షలు ఇచ్చేసి జా జా అయిపోయింది అయిపోయింది అంటున్నావు మరి నువ్వు ఇచ్చిన వాగ్దానానికి ఇక్కడ ఎకరానికి 1 కోటి ఉంది 10 లక్షల కంటే 12 లక్షలుగా అడవిలో పోయినా కూడా దొరకలేదు 3 అంటే 12 లక్షలు అంటే 30 లక్షలు కావాలా ఈయన ఎంత అంటుండు 10 లక్షలు అంటే అది కూడా ఎంతమందికి ఇస్తాడో తెలియదు ఈడ నువ్వు ఈ ఇంకా ఎక్కువ ఈ కానీ వాళ్ళతో సహా ఆదివాసీల్లో మా లంబడల్లో అలాగే బీసీల్లో ముస్లింస్లో చాలా మంది బీదరికం ఉంది మన సుధీర్ కమిటీలో ఇల్లు లేని వాళ్ళ సంఖ్యలో చూస్తూ ఉంటే ముస్లిం సోదరులకు 43% ఇల్లు లేదు కిరాణా ఇంట్లో ఉండే వాళ్ళు ఎవరా అంటే ముస్లింస్ అని సుధీర్ కమిటీ కేసీఆర్ అపాయింట్ చేసిన కమిటీలోనే చెప్తున్నారు అందుగురించి మిత్రులారా మేము చెప్పేది ఈ యొక్క దీక్షతో కేసీఆర్ గారు ఎంత లూటి చేసినాడు నేను నాకు తెలుసు కవితమ్మ ఒక ఫ్లాట్లో ఉంటుండే మా నిజామాబాద్ జిల్లాలో ఎంపీ అయినప్పుడు కూడా ఒక ఇల్లు లేదు ఇవాళ హైదరాబాద్లో బంజారా హిల్స్లో జూబ్లీ హిల్స్లో ఎక్కడ చేయి పెడితే వీళ్ళ ప్రాపర్టీ
ఎవర్దమ్మా అంటే కవితమాది, ఇది ఎవరిది అంటే సంతోష్ది, ఇది ఎవరిది అంటే హరీష్ రావుది, ఇది ఎవరిది అంటే కేటీఆర్ది, ఇది ఎవరిది అంటే వాళ్ళ అల్లుంది. అంత జాగిరంతా వాళ్ళు మంచుకున్నారు. నిజాం పాపం అన్ని వదిలేసిపోయినాడు. ఈ కొత్త నిజాంలో తయారై వచ్చినారు. ఆయన ఏమో కాలేజీలు, స్కూళ్ళు, బిల్డింగ్లు, యూనివర్సిటీలు, దవాఖానాలు కట్టిపోయినాడు. వీళ్ళు ఏమో సొంతంగా జాగిరి చేసుకున్నారు. త్యాగాలు చేసింది కాంగ్రెస్ పార్టీ, ప్రభుత్వం చేస్తున్నాడు కేసీఆర్, కేసీఆర్ కుటుంబం. ఈ పాలన పోవాలంటే మన ఇవాళ సోనియమ్మ అంతా ఆలోచన చేసి కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ ఇక్కడ ఆ భాషతో కొట్లాడే వ్యక్తి మనగాడు ఎవరన్నా ఉన్నారంటే ఆయన పేరు రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి వచ్చినప్పటి నుంచి ఫామ్ హౌస్ వదిలేసిండు ఆయన, ఇక పోతలేడు భయానికి. మీ అమ్మ ఏడ రోడ్డు మీద పట్టుకుంటారో, నన్ను ఎక్కడ పరేషాన్ చేస్తారో పబ్లిక్ అని ఇంట్లోనే ఉంటున్నాడు. అందుగురించి మిత్రులారా, మా దయచేసి కాంగ్రెస్ పార్టీ గురించి గ్రామాల్లోకి వెళ్ళండి, ప్రచారం చేయండి. వాట్సాపే కాదు, వాట్సాప్తో సహా ప్రజల మనది కాంగ్రెస్ పార్టీ అంటే ప్రజల మధ్యలో ఉండే కాంగ్రెస్ పార్టీ. ఏ దేశ్కు ఆజాదీ దిలాయి, తెలంగాణకు దియ, హమ్నే దియా. ఏ మహాత్మా గాంధీ కా రఖనే వాలీ పార్టీ హే, తో మీ హమ్సే ఆప్సే గుజారిష్ కర్తే ఆనే వాలే దినో మే కాంగ్రెస్ పార్టీ కు జితానే కే లియే ఔర్ దో సాల్ ఆప్కు మెహనత్ కర్నా హై, ఆప్కు దో సాల్ మెహనత్ కర్నా హై. ఔర్ మేరే ముస్లిం భాయియో సబ్ యే కహ రహా హూం కే ఆజ్ ఆప్ లోగ్ భీ యే హైదరాబాద్ కే యే మజలిస్ వగైరా కే బాతా మే సున్ కే మత్ డాలో. రేవంత్ రెడ్డి సాహబ్ నే పర్సన్ కహ రహే థే కే యహాన్ తుమ్ లోగ్ కార్ కు డాల్ రహే, వో జాకే ఫూల్ బన్ జా రహా హై, వో జాకే బీజేపీ బన్ రహీ హై. ఇసిలియే ఆనే వాలే దినో మే హమ్ సబ్ మిల్ కే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కార్మికులు, మరి విద్యార్థులు, యువకులు అందరూ ఒకటైదాం. ఈ కేసీఆర్ కు తన్నుడు దంతే చక్కగా ఈ చర్లపల్లి జైల్లో పడాలా. ఎక్కడ పడాలా? చర్లపల్లి జైలుకు భిజాయింగే, కాంగ్రెస్ కు ఫిర్ లాయింగే, ఔర్ గరీబో కో ఔర్ హర్ ఏక్ కా హమ్ సాత్ ఇన్సాఫ్ కరింగే. జై హింద్ కాంగ్రెస్ పార్టీ. అరే దమ్ము లేదేమయ్య, అంత గట్టిగా చెప్ప. కాంగ్రెస్ పార్టీ. రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, మీ ఎంపీ గారు, మా అందరి రాష్ట్రానికి మన రథ సారథి రేవంత్ రెడ్డి. ధన్యవాదాలు.